హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ ముచ్చట్లు. కొత్త లుక్ లో సూపర్ గా ఉన్నాడు, చూడొచ్చు. ట్రైలర్ స్టోరీ యాక్షన్ బాగుంది, అన్ని బాగుంది, సూపర్ గా ఉంది సినిమా. సెకండ్ హాఫ్ లో సూపర్ గా ఉంటుంది అన్న మూవీ. మామూలుగా ఫస్ట్ హాఫ్ కొంచెం ఎవరాగి వెళ్తుంది, సెకండ్ హాఫ్ లో మట్టి బొమ్మ లేచిపోతుంది, మొత్తం తలకాయలు నరుకుడే. మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురంలో పేరు మోసిన గజదొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఇది. వంశీ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ ప్రెజెన్స్తో అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా విడుదలైన భగవంత్ కేసరి లియో మూవీలు పాజిటివ్ టాక్ను సొంతం చేసుకోగా, టైగర్ నాగేశ్వరరావు మూవీకి కూడా పాజిటివ్ టాక్ వచ్చిన ఆ మూవీలలాగా అయితే టాక్ రాలేదని చెప్పాలి. రవితేజ కెరీర్లో అత్యంత భారీగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు ఇటు సౌత్ నుంచి అటు నార్త్ వరకు ప్రమోషన్స్ గ్రాండ్గా నిర్వహించడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 20th ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. టైగర్ నాగేశ్వరరావు స్టోరీ విషయానికి వస్తే, టైగర్ నాగేశ్వరరావు యాక్షన్ డ్రామా బాగుంది. డార్క్ క్యారెక్టర్లో రవితేజ యాక్షన్ హైలైట్గా నిలుస్తోంది. గత మూవీల కంటే ఇందులో రవితేజ పర్ఫార్మెన్స్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. మూవీలో యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. ఇందులో ట్రైన్ సీన్తో రవితేజ ఎంట్రీ అయితే ఆడియన్స్కి గూజ్ బంప్స్ తెప్పిస్తుందనే చెప్పాలి. రవితేజ కెరీర్లో బెస్ట్ మూవీ ఇది. అయితే దాదాపుగా 3 గంటల నిడివితో తెరకెక్కడం ఈ మూవీకి మైనస్ అనిపిస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే లవ్ ట్రాక్ సాగదీసినట్లుగా అనిపించింది. సెకండ్ హాఫ్లో జరిగిన పొరపాట్లు ఈ మూవీకి మైనస్ అయ్యాయి. కానీ ఈ మూవీలోని క్యారెక్టర్లను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఈ మూవీలోని విజువల్ ఎఫెక్ట్స్ సైతం పర్వాలేదు అనిపించింది. ఈ మధ్యకాలంలో రవితేజ బెస్ట్ పర్ఫార్మెన్స్గా ఈ మూవీ నిలుస్తుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగుంది. ఓవరాల్గా టైగర్ నాగేశ్వరరావు హిట్ టాక్ అయితే తెచ్చేసుకుంది. దసరాకు గట్టి పోటీ ఉండడంతో టైగర్ నాగేశ్వరరావు మూవీకి తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ స్క్రీన్లు ఇవ్వకపోవడం కూడా ఈ మూవీకి ఒక మైనస్సే. దీంతో ఫుల్ రన్ కలెక్షన్లు కూడా తగ్గాయని చెప్పొచ్చు. రవితేజ మూవీలంటే ప్రేక్షకులు ఎంటర్టైన్ ఆశిస్తారు. రవితేజ తర్వాత మూవీ ఈగల్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. రవితేజ తర్వాత మూవీలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సిందే. మీలో ఎంతమంది టైగర్ నాగేశ్వరరావు మూవీ చూశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేక్ కేర్, అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.